మార్ట్కనెక్ట్ మీ సేవ చెప్పేవారంటే ఏఎస్ ఆన్లైన్ మరియు మార్ట్కనెక్ట్ యాప్ ద్వారా మార్ట్కనెక్ట్ సర్వీసెస్ యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. బాగున్నారా? ట్యాక్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఇప్పుడు మనం యాడ్ చేయడం జరిగింది. ఆల్ కేటగిరీస్ క్లిక్ చేయండి. ట్యాక్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఉంది, క్లిక్ చేయండి. ఇందులో మనం జిఎస్టీ రిజిస్ట్రేషన్, అలాగే ఐటీ రిటర్న్స్, అలాగే ఐటీ ఫైలింగ్స్, అది ఎంప్లాయీస్ కావచ్చు లేదంటే బిజినెస్ పీపుల్ కావచ్చు, అలాగే జిఎస్టీ రిటర్న్స్ ఫర్ బిజినెస్ పీపుల్, ఇవన్నీ సర్వీసెస్ కూడా మనం ఇస్తున్నాము. వన్ బై వన్ మనం తెలుసుకుందాం. ఇందులో పిఎఫ్ రిజిస్ట్రేషన్, అలాగే ఈఎస్ఐ రిజిస్ట్రేషన్. ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫర్ ఎంప్లాయీస్ ఫామ్ 16 ద్వారా. ఇది యాక్చువల్గా మనం సర్వీస్ ఛార్జ్ 699 రూపీస్ మనం సర్వీస్ చేస్తున్నాము. ఇవి వారి యొక్క ఫామ్ 16 అవసరం పడుతుంది, అలాగే వారి యొక్క ఇన్కమ్ ట్యాక్స్ ఐడి, యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అవసరం ఉంటుంది, అలాగే వారి యొక్క బ్యాంక్ స్టేట్మెంట్, ఎందుకంటే దాని ద్వారానే వారికి ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉందో అది మనకు అంచనా వచ్చి వేయగలుగుతాం. ఇదే ఇన్కమ్ ట్యాక్స్ సాధారణంగా 300 రూపీస్కి చేసే వాళ్ళు ఉన్నారు, అలాగే 2000 రూపీస్కి చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది అయితే 3000, 4000 కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇయర్లీ ఛార్జ్ చేసే వాళ్ళు ఉన్నారు. అయితే ఒక విషయం గమనించండి, మనము ది బెస్ట్ ప్రైసింగ్ ఇస్తున్నాము. యాక్చువల్ ప్రైస్ 2799 అయితే మనం 699కి ఇస్తున్నాము. అలాగే కేవలం మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేయడం మాత్రమే కాదు, కానీ వారికి కావాల్సినటువంటి ఒక ఎక్స్పర్ట్ అడ్వైజ్ అనేది కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే జిఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ సర్వీస్ ఛార్జెస్, సాధారణంగా ఎవరైనా బిజినెస్ పెట్టాలి, దానికి జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించాలంటే బయట మార్కెట్లో 2000 రూపీస్ సర్వీస్ ఛార్జ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, అలాగే 3000 రూపీస్ సర్వీస్ ఛార్జ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, అలాగే 4000 రూపీస్, అలాగే 5000 రూపీస్ సర్వీస్ ఛార్జ్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. యాక్చువల్ ప్రైస్ 3000 రూపీస్ అయితే జిఎస్టీ రిజిస్ట్రేషన్ మన మార్ట్కనెక్ట్లో కేవలం 699 రూపీస్ మాత్రమే. దీనికి కావాల్సినటువంటివి పాన్ కార్డ్ కావాలి, ఆధార్ కార్డ్ కావాలి, మొబైల్ నెంబర్ కావాలి, అలాగే వారి యొక్క మెయిల్ ఐడి, అలాగే నేమ్ ఆఫ్ ద బిజినెస్, నేచర్ ఆఫ్ ద బిజినెస్, వారు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో అది, అలాగే రిజిస్టర్డ్ బిజినెస్ ప్లేస్, ఆ యొక్క ఎలక్ట్రిసిటీ బిల్ అండ్ రెంటల్ అగ్రిమెంట్ అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. ఇవి మనకి మెయిల్ చేసినట్లయితే దెన్ మనము ప్రాసెస్ చేయడం జరుగుతుంది. కేవలం ఛార్జెస్ 699 రూపీస్ మాత్రమే. ఇది జిఎస్టీ రిటర్న్స్ కంపోజిషన్ 3 మంత్స్. సాధారణంగా బయట మెడికల్ షాప్స్ కానీ లేదంటే కిరాణా జనరల్ స్టోర్స్ కానీ అలాగే చిన్న చిన్న షాప్స్ వాళ్ళు మంత్లీ జిఎస్టీ రిటర్న్స్ వేయకుండా వారు 3 మంత్స్కి ఒకసారి మాత్రమే వేస్తారు. దీనికి సాధారణంగా 3 మంత్స్కి ఒకసారి 1500 రూపీస్ ఛార్జ్ చేసే వాళ్ళు ఉన్నారు, అలాగే 2000 రూపీస్, అలాగే 3000 రూపీస్ కూడా సర్వీస్ ఛార్జ్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు. అయితే మనము పర్ మంత్ యావరేజ్గా 300 రూపీస్, 3 మంత్స్ కలిపి 899 రూపీస్ మాత్రమే మనం ఛార్జ్ చేయడం జరుగుతుంది. యాక్చువల్ ప్రైస్ వచ్చి 3500, మన ప్రైస్ 899 రూపీస్ మాత్రమే మనం ఛార్జ్ చేస్తున్నాం. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి కిరాణా షాప్స్ కావచ్చు లేదా మెడికల్ షాప్స్ కావచ్చు ఎవరైనా అయితే ఉన్నారో అందరు కూడా చెప్పండి, కేవలం మన సర్వీస్ మాత్రం ఇవ్వట్లేదు, ఒక విషయం గమనించండి, ఇక్కడ ఎక్స్పర్ట్ అడ్వైజ్ అనేది మనం ఇవ్వగలుగుతాం. వారు బిజినెస్ కావచ్చు, రేపు పొద్దున భవిష్యత్తులో ఎలా డిజైన్ చేసుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ట్యాక్స్ ప్లానింగ్ ఏ విధంగా చేయాలి, కంప్లీట్ ఒక ప్రొఫెషనల్ సొల్యూషన్ మనం ఇవ్వడం జరుగుతుంది. సాధారణంగా మీరు లోకల్లో కానీ చూసుకున్నట్లయితే చిన్న చిన్న అకౌంటెంట్స్ కూడా మేము చేస్తామని చెప్పని అంటారు, బట్ వీరికి సరైన సమయంలో సరైన అడ్వైస్ కావాల్సి వచ్చినప్పుడు వారు అందుబాటు ఉండొచ్చు ఉండకపోవచ్చు. అదే మన మార్ట్కనెక్ట్ ద్వారా కానీ వారు జిఎస్టీ రిటర్న్స్ కానీ వారు కంపోజిషన్ 3 మంత్స్కి ఒకసారి వాళ్ళు తీసుకున్నట్లయితే వారికంటూ సపరేట్గా ఒక అకౌంట్ మేనేజర్ మనం అసైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి క్వరీస్ ఉన్నా సరే, బిజినెస్ సంబంధించినటువంటి ఛాలెంజెస్ కావచ్చు, ట్యాక్స్ ప్లానింగ్ కావచ్చు, ఏదైనా సరే వారు మన దగ్గర తీసుకోవచ్చు. అలాగే జిఎస్టీ రిటర్న్స్ మంత్లీ, కొంతమంది పెద్ద వ్యాపారస్తులు ఉంటారు, అలాంటి వారు మంత్లీ జిఎస్టీ రిటర్న్స్ వేస్తూ ఉంటారు. వారికి యాక్చువల్గా అయితే 3000 రూపీస్ ఛార్జ్, బట్ మనం 799 రూపీస్కి మనం ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇది అప్ టు 40 బిల్స్ వరకు. ఒకవేళ 40 బిల్స్ పైన పర్ మంత్లీ ఉన్నట్లేదు కనుక అది కూడా మనం సర్వీస్ చేస్తాము. అయితే వారు చేసినటువంటి టర్న్ ఓవర్ని బట్టి అప్పుడు ప్రైసింగ్ అని మనం చెప్పడం జరుగుతుంది. ఇది కూడా మేము చెప్పేది ఏంటంటే, మీ ఏరియాలో ఉన్నటువంటి నార్మల్గా బయట కొంతమంది రిటర్న్స్ చేసేవాళ్ళు కూడా ఉంటారు, అయితే ఒకే ఒక విషయం చెప్పగలుగుతాం, ఇందులో సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ రేపు పొద్దున ట్యాక్స్ ప్లానింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి సర్వీసెస్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి వారికి సపరేట్ ఒక అకౌంట్ మేనేజర్ ఉంటారు. కేవలం ఏదో 3 మంత్స్కి కాంపోజిషన్ లేదంటే మంత్లీ మనం జిఎస్టీ రిటర్న్స్ మాత్రమే కాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి మంచి అడ్వైస్, ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ అడ్వైస్ మనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ఫర్ బిజినెస్ పీపుల్, కొంతమంది బిజినెస్ పీపుల్ వారు కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చేసుకున్నట్లయితే రేపు పొద్దున బ్యాంక్ లోన్స్ కావచ్చు లేదంటే ఫర్దర్గా ఏమైనా ప్రాసెస్ అయినా సరే ఇవి బాగా ఉపయోగపడతాయి. వీటికి కూడా ఏమేమి కావాలనేటువంటి
ఈ డిస్క్రిప్షన్లోనే మనం పెట్టడం జరిగింది. యాక్చువల్ ఛార్జ్ వచ్చి 3999 అనగా 4000 రూపీస్ మనం కేవలం 999కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ సర్వీస్ ఛార్జ్ యాక్చువల్ ప్రైస్ వచ్చి 800 రూపీస్ ఉంటే మనం 499కి చేయడం జరుగుతుంది. ట్రేడ్మార్క్ సర్వీస్ ప్రొపరేటర్ ఫర్మ్ అయితే 8999 రూపీస్గా మనం చేస్తున్నాము. అలాగే ట్రేడ్మార్క్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అయితే 14999 రూపీస్ మనం చేస్తున్నాము. అలాగే ఎవరైనా సరే మీ ఏరియాలో ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే విత్ ఇంక్లూడింగ్ స్టాంప్ డ్యూటీతో కలిపి 12999 రూపీస్, ఇది సాధారణంగా బయట అయితే 25,000 రూపీస్ ఛార్జ్ చేసేవాళ్ళున్నారు, అలాగే 30,000 రూపీస్ ఛార్జ్ చేసేవాళ్ళున్నారు, 40,000 రూపీస్ ఛార్జ్ చేసేవాళ్ళున్నారు. మనం కేవలం 12,999 రూపీస్కి మనం ఛార్జ్ చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ స్టాంప్ డ్యూటీతో సహా అప్ టు 10 లాక్ క్యాపిటల్. అలాగే ఎల్ఎల్పి రిజిస్ట్రేషన్ 11,999 రూపీస్కి మనం చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ స్టాంప్ డ్యూటీ. అలాగే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ట్రేడ్ లైసెన్స్ కూడా 2,500 రూపీస్కి మనం చేయడం జరుగుతుంది. ఇవే కాదు, ఎవరైనా సరే వారి యొక్క మంత్లీ కీపింగ్ లేదంటే అకౌంటింగ్, కొంతమంది వారికి సపరేట్ గా వాళ్ళ అకౌంటెంట్ పెట్టుకోవాలంటే మంత్లీ 5,000 నుంచి 20,000 లేదంటే 30,000 రూపీస్ ఇవ్వాలి. బట్ అలా అవసరం లేకుండా ఎవరైనా సరే అవుట్ సోర్సింగ్ కావాలి అని చెప్పి అనుకున్నట్లయితే వారికి కావాల్సినటువంటి బుక్ కీపింగ్ అకౌంట్స్ అవన్నీ కూడా మనమే మేనేజ్ చేయడం జరుగుతుంది. వారి యొక్క టర్న్ ఓవర్ అలాగే వారు చేసేటువంటి బిజినెస్ నేపథ్యం మనం చెప్పినట్లయితే దెన్ అకార్డింగ్లీ వీ కెన్ గో అహెడ్. అక్కడే మీకు సాధారణంగా జిఎస్టీ రిజిస్ట్రేషన్ కానీ లేదంటే ఐటీ రిటర్న్స్ కానీ ఏదైనా సరే మీరు మాకు డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సినవి. కొంతకాలం తర్వాత మీకు ఎక్కడైతే ఆప్షన్ ఉంటుందో క్లిక్ అనే ఆప్షన్ దగ్గర మేము అప్లోడ్ కూడా మేము పెడుతున్నాము. అయితే ఈలోపు కొద్ది మీకు అలవాటు అయ్యే విధంగా services@martconnect.com దీనికి మీరు మెయిల్ చేయండి. ఉదాహరణకు మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం మీరు అమౌంట్ పే చేశారు, పే చేసిన తర్వాత వాటికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఈ services@martconnect.com మీరు మెయిల్ చేయండి. సబ్జెక్ట్లో మీ యొక్క ఆర్డర్ ఐడి నెంబర్ మీరు మెన్షన్ చేయాలి. మీకు ఆర్డర్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మేము ట్రాక్ చేయగలుగుతాం కాబట్టి అది మ్యాండేటరీగా సబ్జెక్ట్లో ఆర్డర్ నెంబర్ పెట్టండి. పెట్టి మీ యొక్క డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో జిఎస్టీ రిజిస్ట్రేషన్ కానీ లేదంటే ఐటీ రిటర్న్స్ కానీ ఐటీ ఫైలింగ్స్ కానీ లేదంటే జిఎస్టీ ఫైలింగ్స్ కానీ వీటన్నీ కూడా మీరు డాక్యుమెంట్స్ పంపించవలసిందిగా కోరుతున్నాం. దీనికి తగినటువంటి మీ కమిషన్ ఉంటుంది, అది కూడా మీరు ట్రాక్ చేసుకోవచ్చు.